ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజేషన్ సెక్యూరిటీ గార్డులు పేషెంట్ కేర్ కార్మికులకు వేతనాలు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐడియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బోడగిరి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని ఓపీ విభాగం ముందు కార్మికుల జీతాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ హాస్పిటల్ కార్మికులకు జీతాలు పెంచాలని పలుమార్లు అధికారులకు కాంట్రాక్టర్లకు కోరినప్పటికీ వారి జీతాలు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు జీవో ప్రకారం జీతాలు ఇవ్వకుండా కేవలం 5,000 నుండి 7,000 వరకు ఇచ్చి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారంటూ పేర్కొన్నారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నందున కార్మికులు ఆసుపత్రిలో పనిచేయాలంటే తీవ్ర వయోందనకు గురవుతున్నారని, ప్రతి ఒక్క కార్మికుడికి బీమా సౌకర్యం కల్పించి వారికి కనీస వేతనం 21 రూపాయలు ఇచ్చి అందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గణభూయన వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి పామన శోభన్ బాబు, కార్మికులు భాగ్యమ్మ, వాణి తదితరులు పాల్గొన్నారు. ఆ జీతం వచ్చేటట్టుగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను. దాంతోపాటు 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న కార్మికులకు కూడా పర్మనెంట్ చేయాలని మన ఏఐటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ జీతం వచ్చేటట్టుగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తాను. దాంతోపాటు 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న కార్మికులకు కూడా పర్మనెంట్ చేయాలని మన ఏఐటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల పక్ష